కంటిన్యూస్ గులాబీ దళపతి కేసీఆర్ కు కలిసి వచ్చిన కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికలకు సమరసింకం పూరించనున్నారా? చెలు కరీంనగర్ పేరిట బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సిద్ధమవుతోందా? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం రేపు చెలో మేడిగడ్డ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ఈ కార్యక్రమం అనంతరం వారం 10 రోజులలో చెలో కరీంనగర్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు ఆ పార్టీ నేతలు. ప్రతిష్టాత్మకంగా చెప్పబడిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ వ్యూహాత్మక కార్యాచరణపై మరింత సమాచారం మా ప్రతినిధి విజేందర్ రెడ్డి అందిస్తారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోచిన కరీంనగర్ జిల్లా నుంచే బీఆర్ఎస్ మరో పోరాటానికి సిద్ధమవుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఆ ప్రాజెక్టు మీద విచారణకు ఆదేశించడంతో అదే ప్రాజెక్టు పేరుతోటి ఆందోళనకు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైన చెప్పవచ్చు. రేపు చెలో మేడిగడ్డ చేపడుతున్న బీఆర్ఎస్ ఆ తర్వాత పెద్ద ఎత్తున కరీంనగర్లో భారీ బహిరంగ సభ, అంటే చెలో కరీంనగర్ పేట భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులతోటి సమావేశమై సన్నాహక ఏర్పాట్లు కూడా నిమగ్నం కావడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంగుల కమలాకర్, అదేవిధంగా కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తోటి కూడా కరీంనగర్లో నిర్వహించే భారీ బహిరంగ సభ గురించి కేటీఆర్ చర్చించడం జరిగింది. అయితే రేపు మేడిగడ్డ సందర్శన అనంతరం అన్నారము, సుందిల్ల రెండు ప్రాజెక్టులను కూడా పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పే విధంగా బహుశా అంటే వారం 10 రోజుల్లో కరీంనగర్లో చలో కరీంనగర్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలన్నది బీఆర్ఎస్ నిర్ణయించడం జరిగింది. అయితే రేపటి మేడిగడ్డ సందర్శన తర్వాత ఈ ముహూర్తాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. అంటే కరీంనగర్ వేదికగా భారీ బహిరంగ సభతోటి కాంగ్రెస్ ప్రభుత్వ విమర్శలకు సమాధానం చెప్తూ కేసీఆర్ నేతృత్వంలో ఈ సభను నిర్వహించాలన్నది బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది. రెండు పార్టీలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచి విమర్శలు ప్రతి విమర్శలతోటి మాటల యుద్ధం కొనసాగిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కొంచెం శతికిల పడిందనేది ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఆ రెండు పార్టీలకు ధీటుగా ప్రజల్లోకి వెళ్లేందుకు చలో మేడిగడ్డ తర్వాత చలో కరీంనగర్ భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజల్లోనికి వెళ్తూ అంటే ఎన్నికల శంకారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ప్రాజెక్టు తోటి ఎలాంటి మేలు జరుగుతుంది, ప్రజలకు ఏం చేస్తున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాజెక్టులో లోపాలను సరిదిద్దకుండా విచారణ పేరుతోటి గత ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే విమర్శలు చేస్తుందన్నది ఇటు బీఆర్ఎస్ నాయకులు భావిస్తూ ఆ దిశగా అటు ప్రచారంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు విధి విధానాలను, ఆ ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక ప్రణాళికబద్ధంగా బీఆర్ఎస్ ముందుగలుగు వేసే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే రేపు మేడిగడ్డ అనంతరము కరీంనగర్లో భారీ బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లలో ఆ పార్టీ నాయకులు నిమగ్నం కావడం రాజకీయాలకు ఒక వేదికగా మారబోతుందని చెప్పవచ్చు. వీడియో అర్జున్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, టీవీ5 ఉమ్మడి.